భారత స్వాతంత్రం 1947 ఆగస్టు 15న వస్తే తెలంగాణ ప్రాంతంలో నైజాం నవాబు ఒక ఏకపక్ష నిర్ణయాలతోన ఇవాల భారత ప్రభుత్వాన్ని ఎదిరించే దశలో ఆయన కొనసాగితే భారత హోమ్ మినిస్టర్ సర్దార్ వల్లభాయ్ పటేల్ వారికి చర్చలు జరిపి సంప్రదింపులు జరిపి ఎటువంటి రక్తపాతం లేకుండా ఆ రోజు విలీన దిశగా ఇవాళ తెలంగాణ ప్రాంతాన్ని భారత యూనియన్లో 1948 సెప్టెంబర్ 17 విలీనం చేయడం జరిగింది. దానికి గుర్తుగానే ఇవాళ విలీన దినోత్సవంగా సెప్టెంబర్ 17 జరుపుకుంటున్నాం. తెలుగుదేశం పార్టీ విలీన దినోత్సవంగానే దీన్ని భావిస్తుంది. కానీ రాజకీయ పార్టీలు తమ స్వార్థం కోసం ఇవాళ విమోచన దినోత్సవం అని అదేవిధంగా జాతీయ సమగ్ర దినోత్సవం అని ఎవరికి తోచిన విధంగా వాళ్ళు ఇవాళ చేస్తున్నారు. వాళ్ళు కేవలం ఓట్ల రాజకీయాలు చేస్తున్నారు కానీ కేవలం ఆనాడు నైజాం నవాబుకు సంబంధించి అదే సాయుధ పోరాటం చేసిన వాళ్ళు కమ్యూనిస్టులు అని సందర్భంగా తెలియజేస్తున్నాం. అదేవిధంగా ప్రజలందరూ కూడా తిరగబాటు చేయడం వల్లనే ఆ రోజు విలీనం జరిగింది. కాబట్టి దీని విలీన దినోత్సవంగా భావిస్తూ ఈరోజు తెలుగుదేశం పార్టీ పరంగా ఇక్కడ విలీన దినోత్సవం జరుపుకోవడం జరుగుతోంది. అనేది కాకుండా అయితే ఈరోజు రకరకాలుగా ప్రచారం చేస్తున్నారు. తెచ్చింది ఒకరు, పోరాటం చేసింది ఒకరు, ప్రాణాలు పోయింది ఒకరు. అయితే ఈరోజు ఒకవైపు బీజేపీ, ఒకవైపు టీఆర్ఎస్, ఒకవైపు కాంగ్రెస్, దీంతో పోరాటం చేసింది మేమే, మేము అసలు ఈ రాష్ట్రాన్ని విలీనం చేసింది మేము అనేటువంటి ధోరణిలో మాట్లాడుతున్నాం. అదే కరెక్ట్ కాదు. దాని చరిత్ర ఒకసారి తెలుసుకోవాల్సిన అవసరం ఉంది. మరి చివరికి విలీనమయ్యేటప్పుడు కూడా 4 రోజుల్లోనే ఎలాంటి పోరాటం లేకుండా, ఎలాంటి ఇబ్బంది లేకుండానే మరి ఈరోజు భారత యూనియన్లో మరి యొక్క నైజాం స్టేట్ విలీనం కావడం జరిగింది. మరి దీన్ని మరి ఎందుకంటే ఇది మరి భవిష్యత్తులో రాకూడదని చెప్పి మరి అందరూ ఐక్యంగా ఉండాలని చెప్పి చెప్తాను.